ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గవు. సమీర్ శర్మ ఆదేశాలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ వీడియో మన ఎంప్లాయీస్ ఎక్కువ మంది చేరుకుంటుంది. మీరు వీడియో చూస్తున్నారని లైక్ చేయలేదు, ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇటువంటి ఇంపార్టెంట్ వీడియో మన ఎంప్లాయీస్ ఎక్కువ మంది చేరుకుంటుంది ఫ్రెండ్స్. నూతన పిఆర్సీతో జీతాలు తగ్గవు అని చెప్పి మే డేట్లో చూస్తున్నాం. సో ముఖ్యంగా పిఆర్సీకి సంబంధించి జీతాలకు సంబంధించి సమీర్ శర్మ సంచలన నిర్ణయం ప్రకటించినట్టుగా చూస్తున్నాం. వాస్తవానికి మనకి 5 డిఏలు ఒకే పారి విడుదల చేయడం మూలంగా ఫ్రెండ్స్ మనకి కాస్త జీతం అయితే పెరిగింది. కానీ డిఏలకి పిఆర్సీకి సంబంధమే లేదు, ప్రభుత్వం ఇది గమనించకుండా మనకి జీతాలు పెరుగుదల అవుతుంది అని చెప్పి చెప్పడం ఇక్కడ అనుమానాస్పదంగా అయితే మారింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాం జనవరి జీతాల్లో కనిపించకుండా పెరుగుదల, మనకి రాష్ట్రంపై ఆర్థిక సమస్య అయితే ఎక్కువ ఉంది అని చెప్పి సమీర్ శర్మ చెప్పినట్లు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఉద్యోగుల జీతాలు తగ్గేది లేదని, జనవరి నెల జీతాలు వచ్చిన అనంతరం పరిశీలిస్తే పెరుగుదల కనిపిస్తుందని, దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు ప్రభుత్వం ఎక్కువ ప్రయోజనాలు కల్పించిందని చెప్పి సమీర్ శర్మ చెప్పినట్టుగా చూస్తున్నాం. సో మనకి మీడియా సమావేశం ముందుకు వచ్చి సీఎస్ అయితే మనకి ఈ నిర్ణయాలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. రాష్ట్ర ఆదాయం ఎంతగానో తగ్గిందని, 98,000 కోట్లు రావాల్సిన రాష్ట్ర ఆదాయం 62,000 కోట్లకు పడిపోయిందని చెప్పినట్లు చూస్తున్నాం. సో ముఖ్యంగా ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సీ జీవోలకు సంబంధించి ఉద్యోగస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మనకి 27% కంటే ఫిట్మెంట్ ఎక్కువ వచ్చింటే ఖచ్చితంగా ప్రయోజనం కలిగేది, కానీ 27% కంటే తక్కువ ఫిట్మెంట్ ఇవ్వడం మూలంగా ఉద్యోగస్తులు తీవ్రంగా నష్టపోయిన విషయం మనందరికీ తెలిసిందే. సో ప్రభుత్వంపై 10,247 కోట్ల భారం పడుతుంది అని చెప్పి మనకి సమీర్ శర్మ చెప్పినట్లు చూస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తుంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.